హే, మీకు బిజినెస్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా బట్ రిజిస్ట్రేషన్లు, జిఎస్టీలు, ల్యాండ్ స్పేస్ కావాలి, వర్కర్స్ దొరకరు, లాస్ వస్తుందని ఆగిపోతున్నారా? ఈ వీడియోలో నేను చెప్పే ఈ బిజినెస్లో మీకు ఎటువంటి రిజిస్ట్రేషన్స్, స్పేస్ అండ్ వర్కర్స్ కూడా అవసరం లేదు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఈ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్లోకి ఎలా చేయాలి అనే ఒక సీక్రెట్ టిప్ అనేది చెప్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మనం బిజినెస్ వచ్చేసి డిస్పోజబుల్ పేపర్ ప్లేట్స్. డిస్పోజబుల్ పేపర్ ప్లేట్స్ బిజినెస్కి డిమాండ్ ఇప్పుడు ఇండియాలో చాలా ఎక్కువగానే ఉంది. ఎస్పెషల్లీ క్యాటరింగ్స్, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ అండ్ ఈవెన్ స్మాల్ ఈవెంట్స్లో ఈ పేపర్ ప్లేట్స్ని విపరీతంగా యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఆపర్చునిటీ అనేది చాలా హ్యూజ్గానే ఉంది. అలాగే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు కావాల్సిన రెండే రెండు, ఒకటి పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అండ్ రా మెటీరియల్స్, అంటే రా పేపర్స్ కావాలి. మీకు పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ కావాలి అంటే అది ఇండియామార్ట్లో ఈజీగా అవైలబుల్గా ఉంది. ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి ఇండియామార్ట్లో 60,000కే అవైలబుల్గా ఉంది. ఈ మిషన్ కాస్ట్ 60,000 కాస్ట్ ఉన్నా మీరు బ్యారగన్ చేసి ఇంకా తక్కువ కాస్ట్కి అడగవచ్చు. ఈ మిషన్ ప్రోడక్ట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా సెల్లర్ని కాంటాక్ట్ అయ్యి ఇంకా తక్కువ ప్రైస్కి అడగవచ్చు. ఒక మిషన్తో మీరు 3,000 నుంచి 4,000 ప్లేట్స్ని పర్ అవర్ అయితే చేయగలరు. దెన్ నెక్స్ట్ మనకు కావాల్సింది పేపర్ రోల్స్. ఈ రోల్స్ మీకు 49 రూపీస్ పర్ కేజీ పడుతుంది. వీటి లింక్స్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా సెల్లర్స్ని కాంటాక్ట్ అయ్యి బల్క్ ఆర్డర్ చేస్తాము, తగ్గించమని మీరు అడగచ్చు. సో మీరు బోత్ మెషిన్ అండ్ రా మెటీరియల్స్ కొన్న తర్వాత ఇలా ఈజీగా మెషిన్తో పేపర్ ప్లేట్స్ని తయారు చేసేసుకోవచ్చు. సో మనకి ఒక ప్లేట్కి చూసుకుంటే రా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 50 పైస అయితే పడుతుంది. ఎలక్ట్రిసిటీ కాస్ట్ పర్ ప్లేట్ వచ్చేసి 10 పైస అయితే పడుతుంది. టోటల్ కాస్ట్ పర్ ప్లేట్ వచ్చేసి 60 పైస. ఒక ప్లేట్ని మనం హోల్సేల్ రేట్లో 1.5 రూపీస్కి అయితే సెల్ చేసుకోవచ్చు. సో ప్రాఫిట్ పర్ ప్లేట్ చూసుకుంటే 90 పైస వస్తుంది. సో ఇలా డైలీ మీరు 3,000 ప్లేట్స్ చేయగలిగితే 3,000 × 90 పైస్ 2,700 రూపీస్ పర్ డే మిగితే నెట్ ప్రాఫిట్గా మిగులుతుంది. మీరు ఇంకా కష్టపడి ఇంకొంచెం ఎక్కువ ప్లేట్స్ని ప్రొడ్యూస్ చేస్తే ఆ రకంగానే ప్రాఫిట్స్ అనేవి కూడా ఉంటాయి. ఈ రకంగా 2,700 పర్ డే ప్రాఫిట్ చేయగలిగితే మీకు మంత్లీ 81,000 మిగులుతుంది. మీరు ఇంకా ఎక్కువగా కష్టపడితే 5,000 ప్లేట్స్ పర్ డే చేయగలిగితే 1,35,000 పర్ మంత్ అనేది మీకు వస్తుంది. లాస్ట్లో ఒక సీక్రెట్ టిప్ చెప్తాను కదా, అదేంటంటే మీరు హోల్సేల్గా లోకల్ మార్కెట్లో పేపర్ ప్లేట్స్ని అమ్మడమే కాకుండా ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లో సెల్ చేసుకుంటే 25 పీసెస్ ఉన్న ఒక పేపర్ ప్లేట్ మీకు 200 వరకు అమ్ముకోవచ్చు. ఇక్కడ మీకు ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి విపరీతంగా పెరుగుతాయి. సో ఈ విధంగా మీరు ఈ బిజినెస్లోకి ఎటువంటి రిజిస్ట్రేషన్స్, వర్కర్స్ హెల్ప్ ఏమీ లేకుండానే ఎంటర్ అవ్వచ్చు. సో ఈ బిజినెస్ గురించి మీరు ఇంకా డీప్గా తెలుసుకోవాలంటే లోకల్ మార్కెట్స్లోకి వెళ్ళి తెలుసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇండియామార్ట్ లింక్ ఇచ్చాను, అక్కడ మెషిన్ అండ్ రా మెటీరియల్ సెల్లర్స్ని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకొని ఈ బిజినెస్లోకి అయితే ఎంటర్ అవ్వండి.